ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైతే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీ గానే ఉండి వాళ్ళందరూ గారా రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని విధాలుగా అడ్డంకులు చెప్తూ ఈరోజు నిన్న గవర్నర్ గారు ఏదైతే ఈ యొక్క పరిపాలన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఈరోజు గవర్నర్ గారు నిన్న ఆమోదం తెలిపారో దానికి ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మేము అందరం గారు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతాం జరుగుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయంతో ఒక మంచి ఆలోచనతో అభివృద్ధి కానివ్వండి పరిపాలన కానివ్వండి వికేంద్రీకరణ జరిగితే అందరికీ సమానమైన అభివృద్ధి జరుగుతుంది ప్రతి ఒక్కరు గారు మా ప్రాంతం బాగుపడుతుందని చెప్పిన విధంగా ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఉంటారు అని చెప్పని అమరావతిలో శాసన రాజధానిగా అదేవిధంగా వైజాగ్లో పరిపాలన రాజధానిగా అదేవిధంగా కర్నూలులో జ్యుడిషియల్ రాజధానిగా క్యాపిటల్గా అనౌన్స్ చేస్తాం జరిగిందని సందర్భంగా చెప్తున్నాం ఈరోజు మూడు ప్రాంతాలు గారు అభివృద్ధి చెందే విధంగా మూడు ప్రాంతాల్లో గారు అన్ని విధాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి లేకపోతే అన్ని విధాలుగా ప్రజానీకం కానివ్వండి ఉద్యోగాలు అవకాశం కానివ్వండి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి మంచి నిర్ణయం తీసుకున్నారని ఇది ప్రజానీకం గారు గమనించాలని చెప్పి అందరూ చెప్తున్నాం ఈరోజు కేవలం ఒక ప్రాంతమే అభివృద్ధి కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ దేశంలోనే ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ దేశంలో ఒక మంచి రాష్ట్రంగా పేరుగాంచాలని చెప్పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు తప్పకుండా ఈరోజు 6 కోట్ల మంది ఆంధ్ర ప్రజానికం మొత్తం గారా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి వారందరూ గారు స్వాగతించారు వాళ్ళందరూ గారు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పని ఈరోజు సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఈరోజు కొంతమంది అంటున్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఎవరైతే గత 5 సంవత్సరాలు పదవులు అనుభవించారో మంత్రులుగా ఉన్నారో ఈరోజు వాళ్ళందరూ గారా ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పని ఒక విధంగా మాట్లాడుతున్నారు ఈరోజు మేము వాళ్ళని ఒకటే ప్రశ్నిస్తున్నాం ఏ విధంగా అన్యాయం జరిగిందని చెప్పని ఈరోజు వాళ్ళని అడుగుతున్నాం ఈరోజు అమరావతి రాజధాని కాదు అని చెప్పని ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడన్నా అన్నారా లేదా గవర్నర్ గారు ఎక్కడన్నా కాదు అని చెప్పని అక్కడ అన్నారా అమరావతి గారు శాసన రాజధానిగా ఉంటుంది అని చెప్పని అమరావతిని కూడా అనేక విధాలుగా అన్ని విధాలుగా అక్కడ ఉన్న రైతులకు కానివ్వండి లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూనే కానివ్వండి ఏ విధంగా అయితే ఒక లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏ విధంగా అయితే ఉండాలో ఆ విధంగా ఉండటానికి మేము పూర్తిగా అమరావతి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేను మొన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది అదే మాట మేర ఆయన కట్టుబడి ఉండటం జరిగింది ఈరోజు అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ చేస్తున్నందువల్ల అమరావతే కాదు పక్కనున్న మా విజయవాడ గారు ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పని ఈరోజు ప్రజానీకం మేము అందరం గారా ఎంతో ఆనందంగా ఉన్నాం ఎంతో దాని ఒక నిర్ణయం గారా మేము ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా చెప్తూ ఈరోజు తప్పకుండా ఈరోజు వర్షంలో కరోనా సమయంలో గారా ప్రజానీకం ఈ విధంగా బయటకు వచ్చి వాళ్ళ యొక్క హర్షధ్వానాలన్నీ గారు రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడం ద్వారా ఈరోజు ప్రజానీకం గారు ముందుకు వచ్చిన సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.